కార్పొరేట్ కంటే మెరుగైన వైద్య చికిత్సలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్, నూతన మార్చరీ గది, రేడియాలజీ ల్యాబ్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం పెద్ద ఆసుపత్రిలో రోజుకు 20 నుంచి 40 వరకు కాన్పులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు పలు ఫెసిలిటీస్కి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అప్పుడే పుట్టిన పిల్లలకి ఒక మదర్స్ ఫీడింగ్ కోసం, ఫీడింగ్ పర్పస్, పిల్లలకి ఫీడింగ్ ఇవ్వటం కోసమని ఒక మిల్క్ బ్యాంక్ని శాంక్షన్ చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్తో పాటుగా, ల్యాబ్తో పాటుగా ఆ మిల్క్ బ్యాంక్ని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఏదైతే న్యూ బార్న్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి, మదర్స్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో, ఆ పుట్టినప్పుడు ఇచ్చే పాలు ఏవైతే ఉంటాయో అవి మరి దాదాపు ఔషధ గుణాలు ఉన్న పాలు. అవి అట్లాంటి మిల్క్ కొంతమంది మదర్స్కి ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉన్నప్పుడు వాటిని స్టోర్ చేసి వేరే మదర్స్, లాక్టేటింగ్ మదర్స్ దగ్గర నుంచి తీసుకొని కూడా దాన్ని పిల్లలకి ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లనే దానికి సంబంధించిన టెస్ట్ ఇతరత్ర, మరి హెచ్బిఎస్, ఏజీ లాంటివి ఇతరత్ర కూడా టెస్ట్ చేసి ఆ పిల్లలకి ఆ మిల్క్ ఇచ్చే ముందు ప్రాసెస్ చేయాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా దాదాపు మరి అదంతా ఎక్స్పెండిచర్ ఒక 70 లాక్స్ పైన ఎక్విప్మెంట్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడు ఈరోజే ప్రారంభోత్సవం చేసుకున్నాం. నీలోఫర్ తర్వాత మిల్క్ బ్యాంకు మరి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసింది మన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అని చెప్పి తెలియజేయడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. దాంతోపాటుగా రాబోయే రోజులు ఈ ఆసుపత్రికి ఇంకా పేషెంట్స్ పెరుగుతూ ఉన్నారు కాబట్టి రేడియాలజీ ఫెసిలిటీస్, అంటే సిటీ స్కాను, తర్వాత ఎక్స్రేకి, తర్వాత అల్ట్రాసౌండ్కి, ఇతరత్ర దానికి మ్యామోగ్రాఫ్, వీటన్నిటికీ సంబంధించి ఒక బిల్డింగ్ ఒకటి శాంక్షన్ అయింది. ఆ బిల్డింగ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసేదానికి దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటుగా ఉన్న మార్చరీ కూడా సరిపోతలేదని చెప్పి కొత్త మార్చరీని కూడా అధునాతనంగా అడిషనల్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో కూడా మరి 2 టేబుల్స్తోని అదనంగా పోస్ట్మార్టం చేయడానికి కూడా మంచి కొత్త మార్చరీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ హాస్పిటల్లు రేపు ఒక మెడికల్ కాలేజీలుగా రూపాంతరం చెందుకునేదానికి మరి మంచి స్కోప్ ఉన్న ఆసుపత్రి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి. దాదాపు 500 పడకలు ఆల్రెడీ ఉన్నాయి, రెడీమేడ్ హాస్పిటల్. సో దీనికి పారాఫెర్నీలియా మొత్తం కూడా మనం యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. మొన్ననే సిటీ స్కాన్ యాడ్ చేసినాం, క్యాథ్లాబ్ యాడ్ చేసినాం, ఇప్పుడు ఎంఆర్ఐ కూడా రాబోతూ ఉంది. సో ఎప్పుడైతే మనము దీన్ని మెడికల్ కాలేజీగా మనం రూపాంతరం చేస్తాము అప్పటికే ఆల్మోస్ట్ హాస్పిటల్లో అన్ని రకాల ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం మెడికల్ కాలేజు, హాస్టల్స్, స్టాఫ్ క్వార్టర్స్ కడితే ఇది మెడికల్ కాలేజ్కి సంబంధించి కంప్లీట్గా మరి ఒక ప్రమాణమైన మరి వైద్య విద్యాలయంగా మన ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ తయారైద్ది. దీనికి మనం గత 5 సంవత్సరాలుగా చాలా కృషి చేసి మరి ఫెసిలిటీస్ అని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాం. 250 పడకల ఆసుపత్రి ఇవాళ 500 అయింది. ఎంసీహెచ్ కొత్త బ్లాక్ ఏర్పాటు చేసుకొని తద్వారా అనేక మంది మరి శిశువులకి జన్మనిచ్చే కార్యక్రమానికి సంబంధించి అద్భుతంగా కూడా తల్లి బిడ్డలకి మరి మంచి ఫెసిలిటీస్ ఇచ్చే హాస్పిటల్ కూడా రూపాంతరం చెందింది. వరుసగా 3 సంవత్సరాల కాయకల్ప మరి అవార్డు సాధించిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి మరి రాబోయే రోజుల్లో మరింత మరి ఇంకా సొబగులు అదేవిధంగా కూడా ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు, అలాగే మరి ఆరోగ్య శాఖ మంత్రి తన్ని రాజేశ్వరరావు గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా దీన్ని ఇంకా మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి మా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.